హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో ఒక్క చుక్క కూడా ఆయిల్ని వాడకుండా ఆయిల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను చాలా హెల్దీ రెసిపీ అండి ఎండ్ వరకు చూడండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కప్పు ఓట్స్ని తీసుకుంటున్నానండి ఓట్స్ మన బాడీకి కావలసిన ఫైబర్ని ప్రోటీన్ని అందిస్తాయి మన బాడీ వెయిట్ని లాస్ చేసుకోవడానికి ఈ ఓట్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి దీంట్లో హాఫ్ కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో చాప్ చేసినటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను బియ్యం పిండిని యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకునే స్నాక్ కొంచెం క్రిస్పీగా రావడానికి నేను యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు అదేవిధంగా రుచికి సరిపడే సాల్ట్ను కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ టేస్టీగా ఉండడానికి దీంట్లో హాఫ్ కప్పు పుల్లటి పెరుగునే యాడ్ చేస్తున్నాను అండి పుల్లటి పెరుగు యాడ్ చేయడం వలన మనం ప్రిపేర్ చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చేయడం వలన పెరుగు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు టేస్టీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా కలుపుతూ ఉంటే హాఫ్ కప్పు పెరుగు సరిపోదండి దాంట్లో వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు కావలసిన బ్యాటర్ వచ్చే వరకు దీన్ని కలుపుకోవాలి అలా నీ పెరుగుని ఎక్కువగా యాడ్ చేస్తే అదే ఫ్లేవర్ వస్తుందండి హాఫ్ కప్పు పుల్లటి పెరుగు సరిపోతుంది ఒకవేళ మీరు పెరుగు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రెష్ పెరుగుని ఒక కప్పు తీసుకోవచ్చు ఇప్పుడు ఒక పొంగనాల ప్యాన్ని తీసుకొని సిలికాన్ బ్రష్ సహాయంతో బట్టర్ని దీంట్లో గ్రీస్ చేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా మాల్డ్ మొత్తానికి బట్టర్ని గ్రీస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ పిండిని ఒక్కొక్క మాల్లో స్పూన్ సహాయంతో ఇలా ఫిల్ చేసుకోవాలి బ్యాటర్ చాలా టైట్గా ఉండకూడదు అలానే పల్చగా ఉండకూడదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా అయితే లోపల వరకు చాలా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్పై మనం ప్రిపేర్ చేసుకున్న బాండిని పెట్టేసుకోవాలి దీనిపై ఒక మూతతో కవర్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి మూత తీసి చూస్తే ఈ విధంగా ఒకవైపు కాలిపోయాయి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా చేత్తో తీస్తూ ఉంటేనే ఎంత ఫ్రీగా వచ్చేస్తున్నాయో దీన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ప్రాసెస్లో బటర్ని ప్యాన్కి గ్రీస్ చేసుకొని మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఇదే ప్రాసెస్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఓట్స్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అది కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ని వాడకుండా ప్రిపేర్ చేసుకున్నాము చాలా హెల్దీగా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని నేను వెల్లుల్లి కారంతో సర్వ్ చేస్తున్నాను పల్లి చట్నీతో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఓట్స్ రెసిపీస్ కోసం హెల్తీ రెసిపీస్ కోసం రెసిపీ ఐడియాస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్